రాజమండ్రి విమానాశ్రయానికి కందుకూరు వీరేశలింగం పేరు పెట్టాలని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త జెటి రామారావు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పర్యావరణ అనుమతులు లేకుండా విమానాశ్రయంలో 350 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సమంజసం కాదన్నారు. దీనిలో కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఉద్యోగాల్లో నాకు తెలిసి 10 గ్రామాలు వస్తున్నాయి. 10 గ్రామాల్లోనూ నాకు తెలిసి ఒక్కొక్క గ్రామానికి 10 ఉద్యోగాలు ఇస్తే 100 ఉద్యోగాలు పడతాయి. సింగరేణి కాలనీస్ కి హైదరాబాద్ తెలంగాణలో ఏం జరుగుతుందంటే, వాళ్ళ సొంత టీం వచ్చి ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరు కడుతున్నారు? రాజమండ్రి భరత్రామ్ బంధువులు కడుతున్నారా? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ నిలబడతానన్నా. నిన్న రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్నామని చెప్పి కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా గారు పర్యావరణ అనుమతులు లేనప్పటికీ, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేనప్పటికీ, కేవలం స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు, పిలిచారు కాబట్టి నేను వచ్చాననే విధంగా ప్రాజెక్టుని ప్రారంభించారే తప్ప, ఈ ప్రాజెక్టులో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏ రకంగా రన్వే ఎక్స్టెన్షన్ చేస్తారు, పూర్తిగా పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి జరుగుతున్న ఈ ప్రాజెక్టా లేదా మెగా స్కామా అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది. 350 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కడతారా, అదానీ గ్రూప్కి ఇస్తారా, లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే బంధువులకి ఇస్తున్నారా? అసలు రైతుల భూసేకరణకు సంబంధించి 200 కోట్లు సుమారు ఇవాళ ఉన్న రేటు అమరావతి తరహా ప్యాకేజీ కావాలని మా రైతులు అడుగుతున్నారు. మీరు 2016 పాత రేటు ఇస్తే ఒప్పుకునేది లేదు. ఒకే రాష్ట్రం ఒకే యూనిట్ అయినప్పుడు నిన్న డాక్యుమెంట్ ఇచ్చిన అమరావతి రైతులకు ఇవాళ అకౌంట్లో ఎట్లా వేశారో, ఇవాళ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అదే ఫార్ములా ఉపయోగించాలి తప్ప చెప్పులు ఎరిగేలాగా రైతులను తిప్పొద్దని, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన వాళ్ళని మరో అమరావతి రైతులుగా మార్చవద్దని, మీ రాజకీయ స్వలాభం కోసం కేవలం కొబ్బరికాయలు కొట్టడం మీదే మీ దృష్టి ఉంది తప్ప ప్రాజెక్టులు ప్రారంభోత్సవాల మీద లేదు. ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టులు అన్నీ ప్రారంభమై చక్కగా నడుస్తూ ఉంటే ఏపీలో శంకుస్థాపనలు మోజు నడుస్తూ ఉంది. ఇది పూర్తిగా అన్యాయం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద జరుగుతున్న కుంభకోణం మీద సిబిఐ విచారణ జరిపించాలి. రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులు నోట్లో మట్టి కొడతా ఉన్నారు. రైతు సంఘాలతోనే, రైతులతోనే, భూములు కోల్పోయిన వాళ్ళతో కూడా మళ్ళీ సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాము. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి ఒక ప్లాన్, ఒక ప్రాజెక్టు లేదు. ఆ సినిమా ఫంక్షన్ లాగా ఒక సినిమా యాంకర్ని తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ ప్రాజెక్టులో ఆడియో ఫంక్షన్ మాదిరి చేసిన కార్యక్రమం చక్కగా ఏమాత్రం సమంజసం కాదు. పూర్తిగా పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించి వన్ సైడెడ్గా చేసిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చాలా అన్యాయం చేశారు. ఈ ఎయిర్పోర్ట్కి బూరుపూడి, మధురపూడి, ఈ పూడి కాకుండా కందుకూరి వీరేశలింగం గారి పేరు పెట్టాలన్నది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం పోలేదు? వేదిక మీద ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఆ స్థాయి మహనీయులు ఎవరు రాజమండ్రిలో లేరా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అలాగే విశాఖపట్నంలో గోల్డ్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గోల్డ్ అక్రమ రవాణా 24 గంటలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ అడ్డాగా మార్చుకోవడానికి గంజాయి కానీ, గోల్డ్ కానీ, డ్రగ్స్ కానీ దీనికోసం మీరు వాడుకునేటట్టుగా కనబడుతుంది తప్ప, మేము అధునాతన యంత్రాలు కొంటాం, స్కానర్లు పెడతాం, రక్షణ కల్పిస్తాం, 1000 కోట్లు మేము కేటాయిస్తామన్న మాట ఎవరూ చెప్పలేదు. అసలు వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్టే లేదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా అధికారులు కాదనేది కూడా నాకు అనుమానం కలుగుతుంది. ఆ వచ్చిన సభలో పాల్గొన్న వాళ్ళు నిజంగా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్ అధికారులు ఏమో అన్న కాదేమో అని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. నేను ఇంత ఇన్ని అనుమానాలు, అపోహల మధ్య అడుగడుగున గోప్యత అనుమానంతో జరుగుతున్న ఈ ప్రాజెక్టుల మీద విచారణ జరిపించాలి. రాబోయే రోజుల్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ని మళ్ళీ తిరిగి ఇబ్బందులు గురి చేయకుండా ఎయిర్పోర్ట్ గౌరవాన్ని, ప్రతిష్టని, రాజమండ్రి ప్రతిష్టని కాపాడాలని డిమాండ్. జెటి రామారావు, ఏపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు.